శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? నేను బాగున్నా నానా. సో ఇది మన 4th క్లాస్ తెలుగు. సో ఈ పాఠం గురించి చెప్పుకోవడానికి ముందు ఈరోజు తేదీ ఏంటో సరి చూద్దాం నానా. ఈరోజు 4th ఆగస్ట్ 2021. ఈరోజు బుధవారం నానా. సో ఈ పాఠం పేరేంటి నానా? డబ్బులు కాసే చెట్టు. 4th క్లాస్ 3rd లెసన్ డబ్బులు కాసే చెట్టు. ఇప్పటి వరకు ఈ లెసన్ 9వ పేజీ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా నానా. ఈరోజు 10వ పేజీలోని అర్థాలు ఎలా చదవాలో నేర్చుకుందాం నానా. సో మనము ప్రీవియస్ క్లాస్లో ఏం తెలుసుకున్నాము? సో నాంచారమ్మ సంతోషంగా ఇంటికి వచ్చి ఆ పని అంతా ముగించుకొని పడుకుంది కదా. తర్వాత రోజు పొద్దున్నే మునక్కాయలు కొద్దామనేసి ఎక్కడికి వెళ్ళింది? చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఏమైంది? చెట్టు క్రింద ఏం దొరికింది నానా? రూపాయి పడి ఉంది. ఎక్కడిది రూపాయి అని ఆశ్చర్యంగా తీసుకొని చెట్టుపైకి చూసేసరికి మునక్కాయలు ఉన్నాయా మరి అక్కడ? లేవు. విచిత్రం. ఏంటో విచిత్రం, మునక్కాయలు ఉండాల్సిన ప్లేస్లో ఏమున్నాయి? చెట్టు నిండా రూపాయి నాణ్యాలు ఉన్నాయట. ఆనందానికి ఇంకా అవధులు లేవు అసలు. ఈ విషయం ఊరంతా తెలిసి ఇంకేముంది, ఊరంతా చెట్టు కింద పోగాయి. ఆ రూపాయల కోసం ఏం చేశారంట? ఒకరినొకరు నెట్టుకొని ఆ రూపాయలన్నీ కోసుకున్న తర్వాత ఇలాంటి చెట్టు మా ఇంట్లో కూడా ఉంటే మంచిది అని చెప్పి కొమ్మలన్నీ మొత్తం నరుక్కొని వాళ్ళ ఇంటి దగ్గర నాటుకుందామని తీసుకొని వెళ్ళిపోయారు. చివరికి ఏం మిగిలింది ఆమెకి? ఈ మొద్దు తప్ప, ఈ కొమ్మలు ఇవన్నీ వాళ్ళు నరుక్కొని వెళ్ళిపోయారు కదా, ఈ మొద్దు తప్ప ఏమీ మిగలలేదు ఆమెకి. అప్పుడు నాంచరమ్మ, కనీసం చెట్టు అయినా ఉంటే దానికి కాసే మునక్కాయలు అమ్ముకొని నేను జీవనం సాగించేదాన్ని, ఇప్పుడు చెట్టు లేదు రూపాయలు లేవని అక్కడే సోకూలబడి బాగా బాధపడుతుంది. ఈ కథలో నీతి ఏంటని తెలుసుకున్నానా? నీతి, ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. దురాశ అనేది దుఃఖానికి చేటు అని నేర్చుకున్నాం కదా. ఈరోజు మరి అర్థాలు ఎలా చదవాలో ఒకసారి చూద్దాం నానా. నాకు గుడి ఇస్తే నీ రా కొమ్మిస్తేరు పాకు ఏత్వం ద నిరుపేద. నిరుపేద అంటే ఏంటి అర్థం? చాకు దీర్ఘమిస్తే చా, లాకు దీర్ఘమిస్తే లా, పాకు ఏత్వం ద చాలా పేద. నిరుపేద చాలా పేద, నిరుపేద చాలా పేద. వాకు గుడి ఇస్తే వి ధ, వాకు తలకట్టిస్తే వా, రాకు దీర్ఘమిస్తే రా, లా కొమ్మిస్తే లు. విధవరాలు. విధవరాలు అంటే ఏమని చెప్పానా? ఎస్, భా రా రాకింద తావుతూ భర్త. చాకు తలకట్టిస్తే చా, నాకు గుడి ఇస్తే నీ, పాకు ఓత్వం యాకు గుడి ఇస్తే ఈ, నా చనిపోయిన స్త్రీ. సాకు గుడి దీర్ఘం, సీకి రావొత్తు ప్లస్ తావొత్తు స్త్రీ, భర్త చనిపోయిన స్త్రీ. సో విధవరాలు అంటే ఏంటి నానా? భర్త చనిపోయిన స్త్రీ. సో జీవనం, జాకు గుడి దీర్ఘం వా నపకన సున్న పెడితే నా జీవనం. జీవనం అంటే బాకి రావొత్తు, తా కొమ్మిస్తే తూ, కా కొమ్మిస్తే కు, బ్రతుకు. జీవనం బ్రతుకు, జీవనం బ్రతుకు. నెక్స్ట్ దకైత్వం, వా పక్కన సున్నా పెడితే వం దైవం. దైవం అంటే ఏంటి నానా? దాకు ఏత్వం ఇస్తే దే, వా కొమ్మిస్తే ఊ, డా కొమ్మిస్తేడు దేవుడు. దైవం దేవుడు, దైవం దేవుడు. నెక్స్ట్ వరము, వా మాకు తలకటిస్తే వా, రాకు తలకటిస్తే రా, మాకు కొమ్మిస్తేము. వరము. వరము అంటే ఏంటి నానా? కాకు ఓత్వం, రాకు గుడి, కాకు తలకట్టు, కోరిక. వరము కోరిక, వరము కోరిక, వరము కోరిక. మరొకసారి చూడండి నానా అర్థాలు. నిరుపేద చాలా పేద, నిరుపేద చాలా పేద, నిరుపేద చాలా పేద. విధవరాలు, భర్త చనిపోయిన స్త్రీ. విధవరాలు, భర్త చనిపోయిన స్త్రీ. జీవనం బ్రతుకు, జీవనం బ్రతుకు, జీవనం బ్రతుకు. దైవం దేవుడు, దైవం దేవుడు. వరము కోరిక, వరము కోరిక, వరము కోరిక. సో చూడండి నానా, డబ్బులు కాసే చెట్టు నుంచి అర్థాలు.
सो मीको होमवर्क इच्चानो इलागे नीट गा हेडिंग पेट्टी डेट वेसी सो अर्थालु अने हेडिंग पेट्टी इला नीट गा रायंडी नाना मीरु पेद अंटे एंटी चाला पेद विधवरालु भर्त चनिपोयिन स्त्री జీవనం బ్రతుకు దైవం దేవుడు వరము కోరిక ఇలా చదువుతూ రాయండి నాన్న నీట్గా రాయండి. నేను ఇందాక ఎలాగైతే చదివానో అలాగా నీరు పేద చాలా పేద విధవరాలు భర్త చనిపోయిన స్త్రీ జీవనం బ్రతుకు దైవం దేవుడు వరము కోరిక. సో ఈ విధంగా నీట్గా రాయండి నాన్న. మీకు అందరికీ అర్థమైంది కదా. సో మిగిలిన అర్థాలు ఇంకొక క్లాస్లో చెప్పుకుందాం నాన్న. సో మీకు అందరికీ అర్థమైంది కదా. ధన్యవాదాలు. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి.